Hi friends, welcome to the channel ProfitMaster.in. Nenu RP. Video lo 23rd March 2023 ki Nifty Bank Nifty levels danta paatuga konni stocks ki technical ga levels chuddam. So ninna video lo anukunnam kontha range bound trading jarige avakashalu unnayani. So ee roju koncham narrow range lone market move ayindi. Nifty chuste chala narrow range lone move ayindi. Ayithe okati important manam anukunnattuga key level ni aithe cross cheyaledu. Ippudu closing almost 10 DMA daggara close ayindi. So ippudu manaki important level 17220. దీని బ్రేక్ చేసి పైకి వెళ్తే కొంచెం ర్యాలీ ఉండొచ్చు. అది 17430 వరకు అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో 17437 క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ 17564 ఈ రెండు లెవెల్స్ అప్పర్ సైడ్ మనకి టార్గెట్ పాయింట్స్ లాగా పెట్టుకోవచ్చు మనం లాంగ్స్ లో వెళ్తే. ఒకవేళ డౌన్ సైడ్ కి వెళ్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ 17000 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 16940 ఈ లెవెల్స్ మనకి దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్, ఈ రోజు మనకి యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది, దాని అవుట్కమ్ ను బట్టి మార్కెట్ లో కొంచెం హై వొలటైల్ గా ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ మూమెంటం లేదు. ఈ రోజు లోయర్ లెవెల్ లో కొంత సపోర్ట్ ఇచ్చింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత కొంత సపోర్ట్ తీసుకొని అరౌండ్ 40000 దగ్గరలో క్లోజ్ అయింది. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన 40060 మన కీ లెవెల్ ఇది. సో కీ లెవెల్ అయితే బ్రేక్ చేయలేదు. ఇంకా వన్స్ కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు. టువర్డ్స్ 40590 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వన్స్ కీ లెవెల్ బ్రేక్ అయితే. ఒకటి మధ్యలో ఒక చిన్న హర్డిల్ ఉంది 40230. సో ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. 230 ఆఫ్టర్ దట్ 40590 ఈ రెండు లెవెల్స్ మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ చూస్తే మనకి 39633 ఇది వీక్లీ పివోట్, ఇది మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 39400, దాని తర్వాత 39000. సో ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేస్తాయి రాబోయే రోజుల్లో. ఇంట్రాడే ప్లాన్ చూద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 17155 అండ్ 17165 ఓన్లీ 10 పాయింట్ జోన్ ఉంది. ఇది నో ట్రేడ్ జోన్ లాగా వాడుకోవాలి మనం. ప్రైస్ జోన్ బ్రేక్అవుట్ చేసినప్పుడు మన ఎంట్రీస్ ఉండాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే 165 బ్రేక్ చేసి 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని హైయర్ లెవెల్లో మనం 17200-220 ఆ లెవెల్స్ లో మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అదే డౌన్ సైడ్ 17155 ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనం షార్ట్ సైడ్ ఉండొచ్చు. షార్ట్ సైడ్ ఉన్న ఎంట్రీస్ అన్నిటికి కూడా మన ప్రాఫిట్ టార్గెట్ 17110. సో 17110 ని బ్రేక్ చేస్తే మాత్రం 17080 వరకు డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇంట్రాడే టార్గెట్స్ ని ఈ రకంగా ప్లాన్ చేసుకుని మనం ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు రేపు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి రేపటికి నో ట్రేడ్ జోన్ 39960, 39986. ఈ జోన్ మనం నో ట్రేడ్ జోన్ లాగా ఉండాలి. సో జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మన లాంగ్స్ అన్నిటి కూడా 40100 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ 39960 ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మనకి ఫస్ట్ టార్గెట్ 39860, 100 పాయింట్స్ డౌన్. దాన్ని బ్రేక్ చేస్తే 39795. ఈ రెండు డౌన్ సైడ్ టార్గెట్స్ లాగా పెట్టుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్స్. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ స్టాక్ గురించి మనం మాట్లాడటం జరిగింది మన వీడియోస్ లో. స్టిల్ దీని గురించి చాలా సార్లు అడుగుతానే ఉన్నారు రిపీటెడ్ గా లారస్ ల్యాబ్స్ గురించి చెప్పమని. సో ఇందులో చెప్పడానికి ఏంటంటే ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందో దీంట్లో మనకి ఎక్కడ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే రాదు. సో మన స్టాక్ ఉంటే తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం రావాలి, ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది రావాలి అంటే మాత్రం 325 కన్నా పైన ఇది సస్టైనబుల్ గా ట్రేడ్ కావాలి. అట్లీస్ట్ 2-3 డేస్ 325 కన్నా పైన ట్రేడ్ అయితే ఒక చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది వస్తుంది. అది అప్పుడు మనకి 360 నుంచి 380 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఏది లేదు. ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది అగైన్ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు బై చేయాల్సిన నెసెసిటీ అయితే కనపడలేదు. దీంట్లో ఒక ఆపర్చునిటీ లేదు. ఆల్రెడీ స్టాక్ ఉంటే మాత్రం తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ప్రీవియస్ స్వింగ్ లో ఎక్కడ ఉంది ఆ లోని బ్రేక్ చేస్తే మాత్రం బయటకు వచ్చారు. 300-302 దగ్గర ఉంది మనకి ప్రీవియస్ లో. సో 300 కన్నా కింద మేబీ 290-295 ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ స్టాక్ లో ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు. సో కాబట్టి ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఆపర్చునిటీ లేదు.
ఈ స్టాక్ వచ్చి ఎస్ఆర్ఎఫ్. ఎస్ఆర్ఎఫ్ లో ఒక డీసెంట్ మొమెంటం కనబడుతుంది అప్ సైడ్ వెళ్ళడానికి. ఈరోజు డీసెంట్ గా ఈ హైని బ్రేక్ చేసింది, ఈ డోజీ క్యాండిల్ హైని ఈరోజు బ్రేక్ చేసింది. సో ఇంకొకటి, లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 2300 దగ్గర పివోట్ సపోర్ట్ తీసుకుని ఒక ర్యాలీ 2 డేస్. సో ఈ ర్యాలీ ఎక్స్టెండ్ కావచ్చు ఇంకా 1 or 2 డేస్. సో హయ్యర్ సైడ్ మనకి 2415 అండ్ 2450. సో ఈ రెండు మనకి హయ్యర్ సైడ్ టార్గెట్స్ లో పెట్టుకుని ఒక చిన్న ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ రోజు లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఈ రోజు లో వచ్చి 2346. సో 2340 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఈ రోజు 200 డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది. అది మార్నింగ్ ఏ ర్యాలీ ఉన్నా ఉండొచ్చు, ఇంట్రాడే కూడా దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి 1 డేలోనే ఈ టార్గెట్స్ వచ్చినా రావచ్చు. సో కొంచెం పుల్ బ్యాక్ వచ్చినా లేదా ఎంట్రీ పాయింట్, సో 2360-350 లెవెల్స్ ఏమైనా కొంచెం పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ తోనే దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎస్ఆర్ఎఫ్. ఈ స్టాక్ వచ్చి ఇమామి. ఇమామిలో 340 లెవెల్ మనకి కొంచెం డౌన్ సైడ్ బాటం అయినట్టు అనిపిస్తుంది. సో ఇది కొంచెం పాజిటివ్ మూమెంట్ రావచ్చు రాబోయే రోజుల్లో. అండ్ ఈ రోజు వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇంకొకటి అవుట్ సైడ్ గ్యాప్, గ్యాప్ ఫిల్ కాలేదు. సో ఇది కొంచెం ర్యాలీగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 366 ఇప్పుడు మన ట్రేడింగ్ ప్రైస్. సో 364 మన వీక్లీ పివోట్ ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గర మనం బై చేస్తే స్ట్రిక్ట్ గా ఈ రోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఈ రోజు లో వచ్చి 354. సో 354 మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో 400 నుంచి 405 ఆ లెవెల్స్ కి వస్తే మన ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇమామిలో ప్లాన్ చేసి ట్రేడ్ చేయొచ్చు. అయితే స్టాప్ లాస్ తప్పకుండా పెట్టుకోవాలి. ఈ స్టాక్ వచ్చి పిరామిల్ ఎంటర్ప్రైజెస్. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు ట్రై చేసింది అప్పర్ సైడ్ వెళ్ళడానికి అండ్ 10 డిఎంఏ ని క్రాస్ చేయలేదు. అండ్ ఇంకొకటి, ఈ రోజు క్యాండిల్ కూడా కొంచెం బెరిష్ క్యాండిల్. సో ఈ బెరిష్ క్యాండిల్ ని ఇది ఇన్సైడ్ బార్ వచ్చిన తర్వాత అగైన్ బెరిష్ క్యాండిల్ వస్తుంది. అంటే హైయర్ లెవెల్లో మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ. స్టాప్ లాస్ 697 కన్నా పైన స్టాప్ లాస్ పెట్టుకుని మనం దీంట్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అయితే డౌన్ సైడ్ మన ప్రాఫిట్ బుకింగ్ 650 దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఆల్ షార్ట్ ఎంట్రీస్ కి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది పిరామిల్ ఎంటర్ప్రైజెస్ పిఈఎల్. సో రేపటి వీడియోలో కొన్ని స్టాక్స్ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.